తన బలహీనత చాటుకుంటున్న చంద్రబాబు. రాష్ట్రంలో తన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టడానిక అన్నట్లుగా తన ప్రతి అడుగును ఆచితూచి వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రయత్నంలో తన పరువు తానే తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్కు అక్రమ సంబంధం ఉన్నట్లుగా ఎంతగా ప్రచారం చేస్తే అంతగా తనకు లాభం ఉంటుందని చంద్రబాబు అనుకుంటున్నారు. కానీ వాస్తవంలో ఆయన సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారని పలువురు భావిస్తున్నారు. బీజేపీ వైసీపీని దగ్గరకు తీసుకుంటున్నట్లుగా ఆయన చేస్తున్న ప్రచారాన్ని జాగ్రత్తగా గమనిస్తే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం బలహీన పడిపోతున్నట్లుగా అందరూ గుర్తిస్తున్నారనే అర్థం వస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ను సందర్శించి అక్కడ కొన్ని పార్టీల నాయకులతో మాట్లాడిన తరువాత చంద్రబాబు తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా చర్చించారు. ఈ సందర్భంగా అనేక విషయాలను వెల్లడించారు. కేంద్రం ముందు ప్రస్తుతం ఏపీ పలు డిమాండ్లు ఉంచి వాటి కోసం పోరాడుతున్న నేపథ్యంలో ఆ డిమాండ్లను నెరవేర్చడానికి మోదీ సర్కార్ ఒక మెట్టు దిగివస్తే తిరిగి ఎన్డీఏలో కలుస్తారా అన్న ప్రశ్నకు ఆయన అలాంటి అవకాశమే లేదని తెగేసి చెప్పడం విశేషం. పనిలో పనిగా వైకాపాకు కూడా చెక్ పెట్టాలని అనుకున్నారు ఏమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్కు భాజపా దగ్గర అవుతోంది, అందుకే మమ్మల్ని వదులుకున్నట్లుగా కూడా కనిపిస్తోంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు భాజపా కోణంలో నుంచి చూసినట్లయితే అది ఏపీలో సొంతంగా బలం లేని పరాన్న బుక్కు పార్టీ అనే సంగతి అందరికీ తెలుసు. చంద్రబాబుకు బలం ఉందనిపిస్తే ఆయనతో స్నేహం చేస్తారు, లేదా మరెవరికి బలం ఉన్నదని నమ్మకం కలిగితే వారితో స్నేహం చేస్తారు. అలాంటి పార్టీల స్నేహ సిద్ధాంతాలు అవతలి వారి బలం మీదనే ఆధారపడి ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ను దగ్గరే తీసుకుని మమ్మల్ని దూరం చేసుకున్నారు అని చంద్రబాబు పదే పదే అనడం వల్ల రాష్ట్రంలో తెలుగుదేశం కంటే వైకాపా బలంగా ఉన్నదని, భాజపా నమ్ముతున్నదనే సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు మాటలు సెల్ఫ్ గోల్ తరహాలో కనిపిస్తున్నాయని పలువురు అంటున్నారు. మరో రకంగా చెప్పుకోవాలంటే మా పార్టీ కంటే వైకాపా బలంగా ఉంది, రుజువు కావలిస్తే భాజపా మమ్మల్ని వదిలేసి వారితో అంటగాగుతోంది చూడండి అని చంద్రబాబు చెప్తున్నట్లుగా ఉన్నదని చలోక్తలు వినిపిస్తున్నాయి.